నమస్కారం అండి. ఈరోజు మనం డ్రాగన్ పంటలో వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అంటే సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. దీంట్లో భాగంగా వాటర్ మేనేజ్మెంట్ కావచ్చు, గ్రీన్ మల్చ్ ప్రిపేర్ చేసుకోవడం కావచ్చు, కూలింగ్ క్లే లాంటివి స్ప్రేయింగ్స్ కావచ్చు, షేడ్ నెట్ లేకపోతే స్ప్రింక్లర్స్ ఉపయోగం, ఇలా ఈ 5 అంశాల గురించి మాట్లాడుకుందాం అండి. అయితే నా పేరు వెంకటరామయ్య, నేను మీలాగే డ్రాగన్ ఫ్రూట్ ఫార్మర్ని. విషయంలోకి వెళ్ళే ముందు, ఒక 2 వారాల నుంచి వీడియో అప్డేట్స్ పెట్టట్లేదండి. కారణం, మేము ఒక 5 ఎకరాలలో కోహినూర్ మస్క్ మిలోన్ ప్లాంటేషన్ చేయడం కోసం అని ఊరెళ్ళాను. అలాగే ఒక ఫంక్షన్ ఉండింది. సో ఈ 2 వీక్స్ ఐ వాజ్ అవుట్ ఆఫ్ సిటీ. సో నాకు టైం దొరకలేదు, పెట్టలేకపోయాను. అప్పుడు విషయంలోకి వస్తే, డ్రాగన్ ఫ్రూట్ పంటలో వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుంటున్నాం. వెంకటరామయ్య గారు, అసలు మనం సమ్మర్లో ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది మామిడి, కొబ్బరి, మిగతా పంటలాగా లాంగ్ టర్మ్ క్రాప్ కాబట్టి మనం సమ్మర్లో ఏంటి స్పెషల్ తీసుకోకపోతే ఏంటి ఏమవుద్ది అంటే, ముఖ్యంగా మనకి ఇవాళ మార్కెట్లో మనకి రైతులకి 2 రకాల డ్రాగన్ మొక్కలు అందుబాటులో ఉన్నాయి. 2 రకాలు అంటే, ఆఫ్కోర్స్ 200 రకాలు ఉన్నాయి, కానీ వాటి క్యారెక్టరిస్టిక్స్ అంటే వాటి లక్షణాలు, ఎండకి తట్టుకునే రకాలు, ఎండకి తట్టుకుని రకాలు, ఎవరి మొక్కలు తట్టుకుంటే ఎవరి మొక్కలు తట్టుకోవు అని పేరు పెట్టి చెప్పలేను. కానీ ఎందుకంటే ప్యూర్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కింద చూడండి వీటిని, మార్కెటింగ్ వీడియోస్ కింద చూడొద్దండి దయచేసి, ఎందుకంటే అది నా ఇంటెన్షన్ కాదు. సో మొక్కలు సమ్మర్కి తట్టుకోలేని మొక్కలు, తట్టుకునే మొక్కలు, ఈ 2 రకాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే మనం తగు జాగ్రత్తలు తీసుకోమో, తీసుకోనప్పుడు కాన్సిక్వెన్సెస్ అంటే దాని పరిణామాలు, ఒకటి మొక్కలు చనిపోవచ్చు, లేదా మనకి జూన్ జూలై నుంచి ఎప్పుడైతే పంట స్టార్ట్ అవుతుందో పంట దిగుబడి మీద చాలా ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు అసలు మొక్క లక్షణాలు, అసలు ఈ మొక్క బిహేవియర్, దీని లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. దీని రూట్ సిస్టమ్, డ్రాగన్ మొక్క యొక్క వేర్లు 60% బయట ఉంటాయండి, అంటే ఎయిర్ రూట్స్, అవి స్తంభానికి అతుక్కొని స్తంభానికి గట్టిగా పట్టుకొని ఉంటాయి. ఒక 40% భూమి లోపల ఉంటాయి. అయితే ఈ 60% ఏదైతే స్తంభానికి పట్టుకొని ఉంటాయో, దే ఆర్ ఎనీవేస్ ఎక్స్పోజ్ టు ద సన్. అవి ఎండకి ఆల్రెడీ ఎండకి ఎక్స్పోజ్ అయి ఉన్నాయి. ఎండ దాన్ని డైరెక్ట్గా హిట్ చేస్తుంది, ఆ రూట్స్ని, ఆ వేర్లని. అయితే కొంతమంది సిమెంట్ స్తంభాలు వాడతారు, కొంతమంది రాతి స్తంభాలు వాడతారు. రాతి స్తంభాలకి ఈ ఎండ తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుంది, దానివల్ల దాని ఎఫెక్టు మొక్కల మీద ఎక్కువ పడుద్ది. ఎవరైతే సిమెంట్ స్తంభాలు వాడతారో దానికి కొంచెం తక్కువ ఉంటుంది. కంపేర్ టు మనం రాతి స్తంభాలతో పోలిస్తే సిమెంట్ స్తంభాల్లో వేడి పర్సంటేజ్ తక్కువ. ఈ మిగిలిన 40% రూట్ అన్నది కూడా భూమిలో ఉంటుంది. భూమిలో ఉన్నా కూడా ఇది 1.5 నుంచి పైననే, ఎందుకంటే మనకి అందుబాటులో ఉన్న రైతుల పొలాలన్నీ కూడా 3 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న మొక్కలే కాబట్టి ఇవన్నీ కూడా ఒక 1.5 లోపలనే ఉంటాయి. అంటే భూమి పైనుంచి 1.5లో మాత్రమే రూట్స్ ఉంటాయి, అంతకంటే కిందకి వెళ్ళవండి దీని వేర్లు. ఆ తర్వాత 1 అడుగు వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఇవి 1.5 మాత్రమే ఉంటాయో వేర్లు, ఈ పైభాగం, భూమిలో ఉన్న పైభాగం మన మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో వచ్చే ఎండకి త్వరగా హీట్ ఎక్కుతుంది. ఎప్పుడైతే హీట్ ఎక్కుతుందో ఖచ్చితంగా అది వేర్లని ప్రభావితం చేస్తుంది. 2 అంశాలు, ఒకటి 60% వేర్లు ఆల్రెడీ స్తంభానికి ఉన్నాయి, అవి డైరెక్ట్ ఎండ దాని మీద పడుతుంది, నేరుగా దాని మీద పడుతుంది. రెండోది, 1.5 లోపల ఉన్న ఏర్లన్నీ కూడా భూతాపానికి, భూమి వేడి ఈ వేర్లను కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ తట్టుకోలేని రకాలు ఏదైతే ఉన్నాయో వాటిని తట్టుకున్నా కానీ ఎంతో కొంత దాని ప్రభావం జూన్ నుంచి స్టార్ట్ అయ్యే కాపు మీద పడుతుంది. కాబట్టి వాటిని రెండింటిని ఎంతో కొంత మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అయితే ముఖ్యంగా వాటర్ మేనేజ్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ముఖ్యమైన విషయం డ్రాగన్లో. ఎందుకంటే ఎప్పుడైతే మార్చ్ స్టార్ట్ అవుతుందో, మార్చ్ స్టార్ట్ అయిన తర్వాత ఏ మొక్కలైనా సరే ఫస్ట్ ఫేజ్ ఏంటంటే మొక్కలన్నీ కూడా యెల్లో కలర్కి మారుతాయి, పసుపుపచ్చ కలర్కి మారడం స్టార్ట్ అవుతాయి. పసుపుపచ్చ కలర్ వరకు కూడా ఓకే అండి, అంటే
అది ముదురు మొక్కలు ఏదైతే ఉంటాయో, మెచ్యూర్డ్ మొక్కలు ఏదైతే ఉంటాయో, అవి సమ్మర్కి రెస్పాండ్ అవుతాయి. ఈ ఎండ తీవ్రతకి అవి ఎల్లోగా మారటం స్టార్ట్ అవుతాయి. అది ఎక్స్పెక్టెడ్, అది ఓకే, మనం దాన్ని తీవ్రంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏం కాదు. కానీ ముదురు పసుపు రంగుకు మారుతాయి, అప్పుడు మనం దాన్ని కొంచెం ప్రతి చెట్టు ప్రతి కొమ్మ ముదురు పసుపు రంగుకి మారినప్పుడు సాధారణంగా మన రైతులు ఏం చేస్తారంటే ఇంకొంచెం వాటర్ ఇస్తారు. ఎండ ఎక్కువైపోతుంది కదా, కొంచెం వాటర్ ఇద్దామని ఇంకొంచెం డ్రిప్ టైం పెంచుతారు. అది తప్పండి. ఇది ఎక్కువ గుజ్జు ఉంటుంది, మొక్క నిండా గుజ్జు ఉంటుంది. ఎప్పుడైతే ఈ మొక్క నిండా గుజ్జుందో, ఎండకి ఆల్రెడీ ఇది ఎల్లోగా మారిందో, అంటే సన్ బర్న్స్ సన్ స్ట్రోక్స్ స్టార్ట్ అయినట్టు మొక్కకి, మీరు ఎక్కువ వాటర్ ఇచ్చారు అంటే ఈ మొక్క ఎక్కువ వాటర్ పీల్చుకుంటుంది. ఆ ఎండకి ఈ మొక్క ఉడికిపోవడం స్టార్ట్ అవుతుంది, లోపల ఉన్న గుజ్జంతా వేడిగా మారిపోయి ఉడికిపోద్ది. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ లోపల ఉడికిపోయిందంతా కూడా నీరులాగా మారి కారిపోయి మొక్క చనిపోద్ది. కాబట్టి సమ్మర్లో మీరు ఎప్పుడైతే ఎల్లో చూస్తారో అప్పుడు వాటర్ని సాధ్యమైనంత వరకు తగ్గించండి, వాటర్ని తగ్గించండి. తగ్గించినప్పుడు ఈ చెట్లు ఎలా అయిపోతాయంటే మన ముసలి వాళ్ళ స్కిన్ లాగా అతుక్కుపోద్ది, బాగా షింక్ అయిపోయి బాగా పలచబడిపోయి, అంటే వాటర్ కంటెంట్ అంతా ఎవాపరేట్ అయిపోయి అది ముడుచుకొని పోద్ది. అది ఓకే, దానివల్ల మొక్క చావదు. కానీ మీరు ఎప్పుడైతే వాటర్ ఎక్కువ ఇస్తారో అప్పుడు మొక్క చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాటర్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఎక్కువ పీల్చుకుంటుంది, అది సన్కి అంటే ఎండకి ఎక్కువ రెస్పాండ్ అవుతుంది, చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాటర్ తగ్గించండి. రెండోది, మనం వేర్లు పైననే ఉండడం వల్ల మనం గ్రీన్ మల్చింగ్ ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిదండి. అది మొక్కలు తట్టుకునే మొక్కలైనా తట్టుకోని మొక్కలైనా సరే గ్రీన్ మల్చింగ్, అంటే సాధారణంగా రైతులు కలుపు తీసేస్తుంటారు. నేను చాలామంది దగ్గర విన్నాను కూడా, సార్ నేను ఎప్పుడు పొలం నీట్గా పెడతానండి, అసలు కలుపు అనేది రానివ్వను అంటారు. కలుపు చెడ్డది కాదండి, కలుపు మంచిదే మనకి. ఇంకోటి ఏంటంటే కలుపు తీపిచ్చడం వరకు ఓకే, కానీ కలుపు మందులు కొడుతున్నారు. కలుపు మందు కొట్టడం అంటే ఏంటంటే భూమి పొట్లిపోద్దండి, భూమిలో ఉన్న కోట్లలో ఉన్న సూక్ష్మజీవులన్నీ చనిపోయి భూమిలో ఉన్న సారం అంతా పోయి అది నిర్జీవం అయిపోద్ది. రేపొద్దున ఆ భూమి ఆ మట్టిలో అసలు ఇంకా వేరే ఏ మొక్కలు మొలవు. ఆ మట్టి డ్రాగన్ వైపు బోదలు కొట్టి డ్రాగన్ వైపు నెట్టినా కూడా అది డ్రాగన్ పంటకి ఏమాత్రం మేలు చేయదు, అది పనికిరాదు, అసలు మేలు చేయడం కాదు పనికిరాదు. కాబట్టి కలుపు మందుల్ని పూర్తిగా అవాయిడ్ చేయండి, పూర్తిగా వినియోగించకండి, అసలు వినియోగించకండి. పాయింట్కి వస్తే గ్రీన్ మల్చ్ అంటే మన కలుపుని సమ్మర్లో పెంచండి. ఇప్పుడు ఈ ఫిబ్రవరి సీజన్ నుంచి తీయకండి కలుపులు, ఏదైనా పిచ్చి చెట్లు కలుపులు ఉంటే వదిలేసేయండి, అంటే ఎక్సెప్ట్ ముళ్ళ చెట్లు కంప ఇలాంటిది ఏదన్నా వస్తే తప్ప పెంచండి. దానికి తోడు మీకు కుదిరితే పిల్లిపిసర్లు చల్లేసేయండి పొలం మీద, చల్లి దున్నేసి నీళ్ళు పెట్టండి. అదేమవుతుందంటే పిల్లిపిసర్లు అన్నది లెగ్యుమినసీ జాతికి చెందిన మొక్కలు, అంటే మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం చిక్కుడు పిల్లిపిసర్లు ఇలా కొన్ని ఉన్నాయి, వాటి వేర్లలో బుడిపులు ఉంటాయి, చిన్న చిన్న బుడిపులు. ఆ బుడిపులలో నైట్రోజన్ అంటే యూరియా కంటెంట్ వస్తుంది, అది సొంతగా భూమిలో యూరియా కంటెంట్ని డెవలప్ చేస్తుంది. చేయడం వల్ల మిగతా మొక్కలకి పెరుగుదలకు పనిచేస్తుంది. అది పిల్లిపిసలు చల్లేసి నీళ్ళు పెట్టారనుకోండి ఈ సమ్మర్లో, చక్కగా పొలం అంతా కూడా పిల్లిపిసలు మొలుస్తాయి, అది మంచిదవుతుంది. అట్లాగే సమ్మర్లో భూమికి ఎండ తీవ్రత డైరెక్ట్గా భూమి మీద పడి భూమి వేడెక్కి మొక్కను ఎఫెక్ట్ చేసే బదులు 1 డిగ్రీ అయినా సరే ఎండ తగ్గుతుంది కింద, మీరు గ్రీన్ మల్చి పెంచడం వల్ల, అంటే పిల్లిపిసలు లాంటి మొక్కలు పెంచడం వల్ల. తర్వాత పిల్లిపిసలు ఎప్పుడైతే ముదిరి కాయ కాసి కాయ ఎండకు పగిలి భూమిలో ఎత్తనం అవుతుందో అది చాలా మంచి చెట్టు అండి. పిల్లిపిసలు అన్నది అది ఫ్రెండ్లీ ప్లాంట్ మిగతా పంటలకి, ఇలాంటి పెద్ద పంటలకి. కాబట్టి ఒకసారి అది మీ భూమిలో ఎత్తనం చేరిపోతే అది ప్రతిసారి ఇంకా పిల్లిపిసలు మొలుస్తూనే ఉంటాయి. మీరు కల్టివేటర్తో దుక్కు దున్ని రొటావాటర్తో మీరు కొట్టేసి రొటావటర్ కొట్టేసి దాన్ని బెడ్ కింద డ్రాగన్కి ఎక్కిస్తే అది చాలా మంచిది, ప్లాంట్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఫిబ్రవరి మంత్ నుంచి కలుపులు తీయటం మానేయండి, మార్చ్ ఏప్రిల్ మే ఈ 3 నెలలు ఉంచండి కలుపును. అలాగే ఏమవ్వదండి, మనకి వర్షాలు స్టార్ట్ అవ్వగానే దుక్కులు దున్నేసి రొటావటర్ కొట్టేసి బెడ్లు ఎక్కించుకుంటే కలుపు అంతా వెళ్ళిపోద్ది. లేకపోతే ఎకరానికి ఒక 20 మంది 30 మంది పడతారు, కలుపు తీపిచ్చుకోవచ్చు. మూడోది, మార్కెట్లో కోలిన్ క్లే అంటే చైనా క్లే అని కూడా అంటారండి, ఎక్కువ ఈ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో గోడలు స్మూత్గా రావడం కోసం ఆ కెమికల్ వాడతారు. అదేమీ రాకెట్ సైన్స్ కాదు, ఎవరు దాన్ని భూమిలోంచి ప్రత్యేకంగా వాళ్ళు కనిపెట్టాల. ఈ మాట ఎందుకు అంటున్నారంటే అండి, అది రా అంటే ప్రాసెస్ చేయని మట్టి అయితే 8 రూపాయలు 10 రూపాయలు కేజీకి దొరికిద్ది.
చైనాక్లే కోలిన్ క్లే. అదే అందులో కూడా గ్రేడ్లు ఉంటాయి, మన 53 సిమెంట్ గ్రేడు లేదా 43 సిమెంట్ గ్రేడ్ లాగా. ఇందులో కూడా ప్రాసెస్ చేసిన తర్వాత అందులో మేలు రకం మట్టిని తీస్తే ఒక 25 నుంచి 35 రూపాయల లోపల కేజీ దొరికిద్దండి. కానీ లాస్ట్ ఇయర్ సమ్మర్లో కానివ్వండి, ఆ తర్వాత కొంతమంది రైతుల దగ్గర నేను విన్నది ఏంటంటే, కొంతమంది 600 నుంచి 1200 రూపాయల వరకు ఈ మొక్కలు ఎవరైతే అమ్మారో, ఈ అమ్మిన రైతులు వారి దగ్గర మొక్కలు తీసుకెళ్లిన రైతులకి 600 నుంచి 1200 రూపాయలు ఒక కేజీ చైనా క్లేని అమ్మటం జరిగింది. మీ నాలెడ్జ్ కోసం చెప్తున్నానండి, ఇది ఎవరిని మళ్ళీ టార్గెట్ చేసి అలా కాదు, అది చాలా తప్పు, మోసం అది. ఎందుకంటే 25 నుంచి 35 రూపాయలకి బెస్ట్ క్వాలిటీ చైనా క్లే మనకి మార్కెట్లో దొరుకుతున్నప్పుడు దాన్ని ఏదో అద్భుతం అని చెప్పి వందల్లో వేలల్లో అమ్మడం అన్నది చాలా తప్పు. అయితే దీన్ని ఈ డ్రాగన్ పంటలో ఎలా వాడతామంటే, డ్రాగనే కాదండి అది, అన్ని మొక్కల్లో కూడా అధిక శీతలం అంటే ఎక్కువ చలి ఎక్కువ ఎండ నుంచి కాపాడుకోవడం కోసం ఏ మొక్కలకైనా దాన్ని స్ప్రే చేయొచ్చు. ఇది ఓన్లీ డ్రాగన్ మొక్కలకే కాదు, ఈ చైనా క్లే లేదంటే కోలిన్ క్లే అన్నది. దాన్ని 1 లీటర్కి 5 నుంచి 10 గ్రాములు చొప్పున కలిపి 2-3 స్ప్రేలు ఇస్తారండి మొక్క మీద. అదేం చేస్తుందంటే, మనం ఫేస్కి పౌడర్ కొట్టుకున్నట్టుగా ఒక లేయర్ ప్లాంట్ మీద తెల్లగా ఒక లేయర్ వచ్చేస్తుంది. వచ్చినప్పుడు అది ఎంతో కొంత మొక్కని ఎండ నుంచి కాపాడుతుంది. కానీ అదేం పూర్తిగా ఎండ నుంచి రక్షిస్తుంది అనుకోవద్దు. మనం చేయగలిగిన ప్రయత్నాల్లో అది కూడా ఒకటి, చైనా క్లే లేదంటే కోలిన్ క్లేని 1 లీటర్కి 5 నుంచి 10 గ్రాములు చొప్పున కలిపి బాగా మందంగా ఉండాలి అది కలిపినప్పుడు. అలాగే మందంగా కలిపినప్పుడు మన స్ప్రేయర్స్ దాన్ని ఎజెక్ట్ చేయలేవు, దాన్ని స్ప్రే చేయలేవు. అది కూడా చూసుకొని మీరు ఎంత మోతాదు అన్నది చూసి కొట్టండి. దాన్ని కూడా 1 లీటర్కి 5 నుంచి 10 గ్రాముల చొప్పున కలిపి 2-3 స్ప్రేలు ఇస్తే మొక్క మీద ఒక మందమైన లేయర్ వచ్చేస్తుంది. అది 3 ప్రయత్నం మనం చేయగలిగింది. 4 వచ్చేసరికి షేడ్ అండి, అంటే నీడని ఏర్పాటు చేయడం. నీడ అన్నది కొంతమంది జనవరి ఆ టైంలో సూపర్ నేపియర్ అని స్పీడ్గా పెరిగే గడ్డి ఒకటి ఉంది, అవి చెరుకు మొక్కల్లాగా ఎంత ఉంటాయి, ఒక జాన జాన లేదంటే ఒక అడుగు మొక్కలు తీసుకొచ్చి మొక్కలు కాదండి మొక్క చెరుకు మొక్కలాగా ఉంటుంది, దాన్ని భూమిలో పెట్టేస్తే ఒక 1 నెలకు 2 నెలకు పిల్లకలు వచ్చిన తర్వాత స్పీడ్గా పెరుగుతుంది. అది ఏప్రిల్ మే టయానికి బాగా 10 అడుగులు పెరగడం వల్ల 12 తర్వాత వచ్చే ఎండని ఒకవైపుకి షేడ్ పడి కాపాడుతుంది. అయితే మళ్ళీ మీరు ఉత్తరం దక్షిణం సాల్ పెట్టారా, తూర్పు పడమటి సాల్ పెట్టారా, ఇట్లా అదొక కన్సిడరేషన్ అనమాట. అంటే నీడని ఏర్పాటు చేసుకోవడంలో ఎత్తుగా పెరిగే గడ్డి జాతులను కానివ్వండి, గానుగు చెట్లు కానివ్వండి, మునగ చెట్లు ఇట్లా పెంచుతున్నారు కొంతమంది, ఆ 2-3 నెలల నుంచి తర్వాత తీసేస్తారు. అదొకటి. 2, ప్రాపర్ షేడ్ నెట్ కొంతమంది వేస్తున్నారు. షేడ్ నెట్ ఎప్పుడు కూడా ఎక్స్పెన్సివ్ అండి. మనం ఎకరానికి తక్కువలో తక్కువ 2 అంగుళాల జింక్ పైప్ ఇవాళ చూస్తే 1400 రూపాయల నుంచి 1600 రూపాయలు ఉంది. ఒక లెంత్ 20 అడుగులు వస్తుంది. దాన్ని హాఫ్ కట్ చేస్తే అప్పుడు మనకి ఒక 700 నుంచి 800 రూపాయలు మనకి ఒక పైప్ పడ్డట్టు, 10 అడుగుల పైపు. అట్లాంటిది 20 అడుగులకు ఒక పైప్ మీరు వేసినా కూడా చేను మొత్తం మీద 250 నుంచి 300 పైపులు పడతాయి. 300 × 700 ప్లస్ దానికి బైండింగ్ వైర్ లాగాలి జింక్ తీగ, ప్లస్ షేడ్ నెట్ వేయాలి. చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. మేము ఒక 1.5 ఎకరం ఉన్న రైతులు వేసుకోవచ్చు, కానీ ఎప్పుడు కూడా 1.5 ఎకరం ఉన్న రైతు ఇంకో 3 లక్షలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టలేడు కదండి. మరి 10-15 ఎకరాలు వేసిన రైతుకేమో అది చాలా బర్డన్ అంత ఎక్స్టెండ్ చేయడానికి. అదొక ఆప్షన్ ఉంది, కానీ అది ఎంతవరకు వైయబుల్ అన్నది మీరు ఆలోచన చేయండి. తర్వాత 4 ఆప్షను స్ప్రింక్లర్స్ అండి. అంటే మనం స్ప్రింక్లర్స్ ద్వారా వాటర్ని ఇచ్చి కాపాడుకోవచ్చు అన్నది. ఈ స్ప్రింక్లర్స్ అనేది ఎందుకు చెప్తున్నారంటే, మా పొలంలో మేము వాడుతున్నామండి. స్ప్రింక్లర్స్ ద్వారా ఎక్కువ ఎండ ఉన్నప్పుడు మొక్కల్ని కాపాడలేవండి, అది తప్పు. ఎందుకంటే జనరల్గా కొంతమంది మా ఫామ్ చూసిన వాళ్ళు ఈయన వాడుతున్నాడు మనకు చెప్పట్లేదు అనుకుంటారని ఈ పాయింట్ తీసుకొచ్చాను. స్ప్రింక్లర్స్ అన్నవి ఎక్కువ ఎండ నుంచి కాపాడవండి. నేను ఫస్ట్ చెప్పినట్లుగా వాటర్ మేనేజ్మెంట్ కిందకు వస్తుంది. ఎప్పుడైతే మీరు స్ప్రింక్లర్స్ ఇస్తారో ఆ మొక్క ఒకవేళ తట్టుకోలేనిది అయితే అది చనిపోద్ది, వాటర్ ఎక్కువ తీసుకుంటుంది, సన్కి ఉడికిపోద్ది, చచ్చిపోద్ది. మేము స్ప్రింక్లర్స్ ఎందుకు వాడతామంటే ఆర్టిఫిషియల్ రెయిన్ సిమ్యులేషన్ కోసం, అంటే కృత్రిమ వాన వాతావరణాన్ని కల్పించి
మార్చి నెల నుంచి పంట తీసుకోవడం కోసం మేము స్ప్రింక్లర్స్ వాడతాం. సో స్ప్రింక్లర్స్ ఎవ్వరు కూడా ఎండను తగ్గించడం కోసం వాడకండి, దానివల్ల మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. సో ఈ నాలుగు అంశాలని మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే సమ్మర్లో నుంచి ఎంతో కొంత మీరు బయటపడవచ్చు. ఎందుకు పడవచ్చు అంటే మనకి జూన్ నుంచి ఫ్రూటింగ్ పీరియడ్, అంటే మొగ్గలు వచ్చి జూన్లో, జూన్ మొదటి రెండు వారాల్లో వర్షాలు పడ్డ తర్వాత మొగ్గలు వచ్చి జూలై నెల నుంచి మనం ఫ్రూట్ కోస్తాం. ఎప్పుడైతే మీరు సమ్మర్లో కేర్లెస్నెస్గా ఉంటారో, తెలియక కలుపు అంతా తీపిచ్చేస్తారో, తెలియక ఎక్కువ వాటర్ ఇస్తారో, దాని ఎఫెక్టు ఏదర్ మొక్కలు చచ్చిపోవచ్చు లేదా మీకు వచ్చే దిగుబడి గణనీయంగా తగ్గిపోవచ్చు. ఎందుకంటే జూన్లో స్టార్ట్ అవ్వాల్సిన ఫ్రూటింగ్ అన్నది ఈ ఎండ నుంచి కోలుకోవడానికి ఒక రెండేళ్ళ టైం తీసుకొని అక్టోబర్లో స్టార్ట్ అయిందనుకోండి, లేదా జూలైలో స్టార్ట్ అయిందనుకోండి, ఆగస్టులో స్టార్ట్ అయిందనుకోండి, మీరు ఉన్న ఫ్రూటింగ్ పీరియడ్లో ఒక రెండు నెలలు మూడు నెలలు లాస్ అవుతారు. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకొని మీరు ఎంతో కొంత మీ పంటని కాపాడుకుంటారని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా పిల్లి బిసర్లు అనేవి చల్లండి, దున్నేసి పిల్లి బిసర్లు చల్లి మళ్ళీ దున్ని వాటర్ పెట్టేసేయండి. దానివల్ల లేదంటే దున్ని తడిపి పిల్లి బిసర్లు చల్లి మళ్ళీ దున్నండి, అలా విత్తనం వేసే పద్ధతిని ఫాలో అవ్వండి, అది కాపాడుతుంది. సో ఈ సూచనలతో మీరు ఎంత కొంత ఇవి ఉపయోగపడి మీరు లాభపడతారని నేను ఆశిస్తున్నానండి. ఈ మస్క్ మిలోన్ ఒక ఎకరం వేయడానికి ఎంత అవుద్ది, దాని మార్కెటింగ్ ఎలా, ఎంత లాభం రావచ్చు, ఎన్ని రోజులు పండుతుంది, జాగ్రత్తలు, ఇలా ఈ విషయం గురించి గత 10 రోజులుగా కొంత స్టడీ చేశాను నేను, అవి డాక్యుమెంట్ చేశానండి. ఆ వివరాలు మీకు మీతో ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ, విల్ సీ యూ లేటర్.